తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందో లేదో తెలియకుండానే గగ్గోలు పెట్టిన బ్యాచ్ అంతా ఇప్పుడు గొంతు విప్పాల్సిన అవసరం వచ్చింది తిరుమలలో సామాన్య భక్తులకి దర్శనాలు దూరం చేసేలా నిర్ణయం తీసుకుంటున్నారు ఇప్పటికే వారంలో నాలుగు రోజులు మాత్రమే అనుమతిస్తున్న విఐపి బ్రేక్ దర్శనాలని ఇప్పుడు వారంలో ఆరు రోజుల పాటు అనుమతించేలా లెటర్లను ఆమోదిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది తిరుమలలో ఇప్పటికే వారాంతాల్లో రద్దీ అమాంతంగా పెరుగుతూ ఉంటుంది అనేక మంది గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తుంది అంతేకాకుండా గంటల తరబడి చిన్నపిల్లలు వృద్ధులు కూడా అనేక అవస్థల మధ్య అక్కడ సాగాల్సి వస్తుంది అలాంటి సమయంలో ఇప్పుడు కేవలం నాలుగు రోజులు మాత్రమే అంటే సోమ మంగళ బుధ గురువారాలు మాత్రమే కాకుండా శుక్ర శనివారాలు కూడా విఐపి బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలను అనుమతించబోతున్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాబోయే టీటీడీ బోర్డు మెంబర్లు వీళ్ళందరూ ఇచ్చేటువంటి లేఖల్ని శుక్ర శనివారాల్లో కూడా అనుమతిస్తారు వాళ్ళకి బ్రేక్ దర్శనంతో పాటు సుపథం టిక్కెట్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరిస్తుంది నిర్ణయం కూడా తీసుకుంది దానివల్ల అనేక మందికి మరింత జాప్యం జరుగుతుంది దర్శనానికి ఇంకొంత సమయం వేచి చూడాల్సిన దుస్థితి సామాన్య భక్తులకు రాబోతుంది విఐపీలకు అందరికీ బ్రేక్ దర్శనం పేరుతో దర్జాగా కొన్ని గంటల వ్యవధిలోనే స్వల్ప సమయంలోనే దర్శనం చేసుకునే అవకాశం దక్కుతుండగా సామాన్యులు మాత్రం గంటల తరబడి రోజుల తరబడి కూడా క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి రాబోతుంది ఇది ఇంతకాలం నాలుగు రోజులకే పరిమితం అయితే ఇప్పుడు దాన్ని ఆరు రోజులకు పెంచబోతున్నారు దీనివల్ల అనేక మంది అవస్థలు పడబోతున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి మొన్నటి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల కొండల మీద విఐపి కల్చర్ని నియంత్రిస్తామని చెప్పారు కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు విఐపి కల్చర్ని పెంచి పోషిస్తున్నారు తన పార్టీ నాయకులందరి లేఖలకు మరింత మంది దర్శనాలకి అవకాశం కల్పించేలా చేస్తున్నారు దీనివల్ల రోజుకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే లేఖలు మంత్రుల లేఖలు ఐఏఎస్ లేఖలు ఇతర టీటీడీ బోర్డు సభ్యులు వస్తే వాళ్ళ లేఖలు ఇవన్నీ రోజుకి ఆరు వందల మంది లేఖలు వస్తే అక్కడ ఆరు వేల మంది భక్తులకి వాళ్ళకే దర్శనాలు కల్పించేదాని కోసం ఎంత సమయం పడుతుందో ఆలోచించండి వాళ్ళ దర్శనానికి అంతంత సమయం కేటాయిస్తే సామాన్య భక్తులు ఎంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుందో ఊహించండి ఇలాంటి దుస్థితి తిరుమలలో పెరగబోతుంది ఈ విఐపి కల్చర్ని మరింత పెంచి పోషించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది ఇది ఏమాత్రం సమంజసం కాదు ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పినటువంటి వాళ్ళందరూ స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది ఇలా విఐపిల కోసం మాత్రమే దర్శనాల్ని పరిమితం చేసి సామాన్య భక్తులందరినీ వేధించేలా సామాన్యులందరూ బ్యారక్లో గడిపేలా చేసే ఇలాంటి పరిస్థితి మీద గొంతు విప్పాల్సిన అవసరం వచ్చింది మీరందరూ స్పందించి దేవుడు అందరి వాడు అని చెప్పాల్సిన సమయం వచ్చేసింది అందరి కోసమే ఉన్నటువంటి దేవుడిని కొందరికే పరిమితం చేస్తూ కొందరు గంటల తరబడి వేచి చూసి అనేక రకాల అవస్థలు పడాల్సిన దుస్థితి ఎందుకు కల్పిస్తారు అని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం వచ్చింది కేవలం నాలుగు రోజులకే పరిమితం చేయండి మిగతా మూడు రోజులు ముఖ్యంగా వారాంతాల్లో వీకెండ్లో ఎక్కువ మంది తిరుమల కొండల మీద యాత్రికులు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ దర్శనాలకి ఎక్కువ సమయం కేటాయించేలా చర్యలు తీసుకోండి ముఖ్యంగా విఐపి లేఖలు కూడా పెద్ద మొత్తంలో అడ్డదారులు పడుతున్నాయి అడ్డదారుల్లో దాన్ని సొమ్ము చేసుకునేటువంటి బ్యాచ్ బాగా పెరిగింది విఐపి దర్శనం పేరుతో లెటర్లని అమ్ముకునేటువంటి బ్యాచ్ తిరుమల కొండల మీదే పెద్ద సంఖ్యలో మోహరించి ఉంది అలాంటివన్నీ నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుని సామాన్య భక్తులకి మేల్ చేయండి అది నిజమైన సనాతన ధర్మం అవుతుంది అంతే తప్ప ఏదో మతాల మీద ఇతర మతస్థుల్ని అందులో ఇన్వాల్వ్ చేస్తూ లేని సమస్యల్ని క్రియేట్ చేయాలని చూడడం కన్నా ఇది ఉత్తమమైన మార్గం నిజమైనటువంటి ధర్మ పరిరక్షణ అవుతుంది ఆలోచించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్